ఎలా ఉన్నారో చెప్పండి, నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే కరోనాకి కషాయం అన్నమాట అండి. ఎందుకంటే అందరూ చాలామంది ఈ సింప్టమ్స్ తెలియకుండా బాధపడారు, కొంతమంది తెలిసి రెగ్యులేట్ చేస్తున్నారు కొంతమంది అన్నమాట. ఇది ఆల్రెడీ డాక్టర్తో సూచించబడింది అండి, ఆల్రెడీ చాలామంది వాడుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఇంకొంచెం కొంతమందికి ఎవరికైనా తెలియకపోతే వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్రిపేర్ చేయడానికి ఈరోజు ప్రిపేర్ చేస్తాను. అదేంటో మీరు చూడండి. వన్ సెకండ్ అండి, కొత్తగా నా ఛానల్కి ఎవరైనా చూడడానికి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, షేర్ అండి, లైక్ చేయండి. మీ అందరికీ కొత్త వాళ్ళందరికీ చెప్తున్నానండి. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కషాయం ఏంటో మేము చూద్దాము. దాని ఐటమ్స్ ఏంటో నేను ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించాను, ఇప్పుడు గిన్నె పెట్టానండి. దీనిలో ఒక్కొక్క ఐటెం వేసుకొని మనం ఇవి కూడా ఎగిపోయండి, దీన్ని కూడా తీసేసుకుందాం మనము. ఇందులో వేసేస్తున్నాం ఫ్రెండ్స్, చెక్క ఇంకా చెదకొట్టుకోండి. నేనైతే అలా వేసేసాను, కొంచెం చెదకొట్టుకుంటే పీక ఇదవుతుందన్నమాట. నేను వేపిన తర్వాత చెదకొట్టి మిక్సీ జార్లో వేస్తాను అనమాట అండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే చెక్క నలగలుతుందండి, అందుకని చెప్పి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి, తీసేస్తున్నాను నేను దీన్ని. లాస్ట్ ధనియాలు వేస్తున్నానండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి, అప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఇది మళ్ళా బాగా ఇది అయిపోతాయి కదండి, అలా అవ్వకూడదు అన్నమాట. జస్ట్ ఫ్రై చేసుకోవాలి. ఇక స్మెల్ వస్తున్నాయి, దీన్ని మళ్ళీ తీసేద్దామండి. ఇంకా జీలకర్ర వేస్తున్నాను నేను. విడివిడిగానే వేపుకోవాలండి, అన్నీని కలిపి వేపకూడదు. చాలా సన్నగా పట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి ఇవి. అయిపోయింది, ఇవి కూడా తీసేద్దాము. తీసేసి ఇందులో వేసేస్తున్నాను.
హెయిర్తో ఫ్రెండ్స్ చూడండి అలా ఆడుకోవటం ఇది మిక్సీ ఆడినా పడండి స్టవ్ మీద గిన్నె పెట్టుకున్న తర్వాత అర లీటర్ వాటర్ వేసుకోవాలండి అందులో 1.5 స్పూన్ పొడి వేసుకోవాలి 1/2 లీటర్కి 1.5 స్పూన్ వేసుకోవాలి అది కొంచెం మరుగుతూ ఉన్నప్పుడు దాంట్లో కొంచెం బెల్లం ముక్క అనేది యాడ్ చేసుకోవాలన్నమాటండి ఆ వాటర్లో అనేది బెల్లం యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఈ బెల్లం కూడా వేసిన తర్వాత ఈ 1/2 లీటర్ కాస్త మీకు ఒక టీ గ్లాస్ అంతా వచ్చే వరకు మరగాలన్నమాటండి ఫుల్గా మరిగిపోవాలి ఇది ఒక అంటే ఒక టీ గ్లాస్ అంతా అంటే ఆ వాటర్ అంతా టీ గ్లాస్ అంతే కాదండి 1/2 లీటర్ వేసుకుంటే 1/2 లీటర్ మొత్తం అయిపోవాలి అంటే మీరు తాగడానికి టీ గ్లాస్ అంత వస్తే చాలు అంతకుమించి ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు ఎందుకంటే అది జస్ట్ టీ గ్లాస్ అంత పరగడిపిన తాగాలండి ఇది తాగడం వల్ల అంటే దీని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో ధనియాలు జీలకర్ర మిరియాలు ఇలా వేసాం కదా లవంగ దాల్చిన చెక్క ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది అన్నమాట వాటర్ అయితే బాగా బాగలేకపోతుంది చూడండి మరుగుతుంది బాగులవుతుందండి ఈ వాటర్ బాగా మరిగిపోతుందండి టీ గ్లాస్ అంతా బాగా ఈ మరిగినంత బాగా వాటర్ అంతా ఆఫ్ అయిపోవాలన్నమాట అండి ఆఫ్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకోవాలి టీ గ్లాస్ అంతా అయితే మరిగిపోతుంది చూడండి ఇది బాగా వాటర్ అంతా ఆఫ్ అయిపోయాక దీన్ని గ్లాస్లో తీసుకోవాలి వాటర్ అయిపోయింది నేను ఇప్పుడు గ్లాస్లో తీసుకుంటున్నాను గ్లాస్లో తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దీని టీ గ్లాస్ అంతా ఒక్కరు తాగితే సరిపోతుంది అన్నమాట దగ్గు రంప ఏమున్నా ఇవేమీ ఉండవన్నమాట పోతుందన్నమాట వచ్చిన వాళ్ళు కూడా తాగచ్చు ఎందుకంటే ఇది లోపల పట్టిన కపమంతా పోతుందన్నమాట ఫస్ట్ టైం నా ఛాలెంజ్